ప్రసంగి అనేటువంటి ఒక గ్రంథంలో మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అని రాయబడింది. మూడు పేటలు మనం దేనికి వేస్తుంటామంటే, ఒక తాడును మనం పేనాలంటే మూడు పేటలు తీయాలి. బట్ జడ వేసుకునేటువంటి వారు మూడు పేటలు తీస్తారు కదా. కానీ పైకి ఎన్ని పేటలు కనపడతాయి? జడ ఎప్పుడైనా మీరు చూసుకున్నారా? చూసుకుంటే మూడు పేటలు తీస్తారు, కానీ జడ పేనిన తర్వాత రెండు పేటలే మీకు కనబడతాయి. మూడవ పేట ఏమైంది అని ఆలోచన చేస్తే, ఆ మూడవ పేట రెండు పేటల్ని పెనవేసుకుని ఉంటుంది, ఆ రెండు పేటల్ని పటిష్టంగా ఉంచుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మూడు పేటల తాడు త్వరగా తెగిపోదంటే మంగళసూత్రం కాదు. గట్టిగా కట్టరా మూడు పేటలు, మూడు పేటలు గట్టిగా ఇయ్యరా అంటారు. ఒక మూడు పేటల తాడు బంధాన్ని స్థిరపరచలేదు, కానీ వారిద్దరి మధ్య ఉండాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే, మూడు పేటలు ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒక పేట భర్త అయితే మరొక పేట భార్య అయితే వారిద్దరి మధ్య యేసుక్రీస్తు అనేటువంటి దేవాదేవుడు మూడవ పేటగా ఉన్నప్పుడు ఆ పేటలు పటిష్టంగా ఉంటాయి.